హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్ ఇన్ జపాన్. నా పేరు రేష్మ అండి. ఈరోజు నేను మీ అందరి కోసం నా ఇంట్రడక్షన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో నేను ఎందుకు చేద్దాం అనుకుంటున్నానంటే, నాకు చాలా మంది దగ్గర నుంచి వస్తున్నాయి, మీరు వర్కింగా, మీ శాలరీ ఎంత, మీరు ఏం చేస్తూ ఉంటారు జపాన్లో అని చెప్పి, అందుకని చెప్పి నేను ఇంట్రడక్షన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే, నా పేరు రేష్మ అండి, నేను జపాన్లో ఉంటున్నాను. జపాన్లో ఒక 6.5 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. నేనైతే వర్కింగ్ కాదండి, నేనైతే హౌస్ వైఫ్ని. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పాప తను 5 ఇయర్ ఓల్డ్, ఒక బాబు తను 7 మంత్స్ అనమాట బాబుకి. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ అండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బీటెక్ వైజాగ్లోనే అయ్యిందండి. నా స్కూలింగ్ అంతా వచ్చి వెస్ట్ గోదావరిలో అయ్యింది. స్కూలింగ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వెస్ట్ గోదావరిలోనే అయ్యింది. వెస్ట్ గోదావరిలో గణపవరం అనే ఊర్లో అయ్యిందండి నా స్కూలింగ్ అంతా. యాక్చువల్గా మా ఫాదర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనమాట, తను జాబ్ పర్పస్గా అక్కడ ఉండేవారు, అందుకనే నాకు స్కూలింగ్ అంతా అక్కడ అయ్యింది. తర్వాత మా పేరెంట్స్ వైజాగ్లో సెటిల్ అయిపోయారు. నేను జాబ్ ఎందుకు చేయలేదంటే, నాకు బీటెక్ అవ్వగానే మ్యారేజ్ అయిపోయిందండి. తర్వాత నేను జపాన్ వచ్చేసాను, అందుకని చెప్పి నాకు ఇంకా జాబ్ చేయటం అవ్వలేదు. తర్వాత కిడ్స్ ఇవన్నీ అయ్యింది, బట్ నేనైతే జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంది, దానికోసమనే జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఇప్పుడు బాబు చిన్నవాడు కదా, కొంచెం పెద్ద అయ్యాక నేను జాబ్ చేస్తానన్నమాట. జాబ్ కోసం చెయ్యాలని ఉంది, ట్రై చేస్తాను. ఇంకా నేను ఈ వీడియోస్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, బాబుతో ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు నాకు బోర్ కొట్టి అలా యూట్యూబ్లో చూసాను. యాక్చువల్గా నాకు ఇలా యూట్యూబ్ ఛానల్ అని ఈ వీడియోస్ ఉంటాయని నాకు అసలు ఐడియా లేదండి. నేను అవి చూస్తూ నాకు బోర్ కొడుతూ చూస్తే, నేను అప్పుడు చాలా ఛానల్స్, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఛానల్ స్టార్ట్ చేసింది, నేను చూసాను అనమాట. రోజు నాకు అదే టైంపాస్. ఒకనొక స్టేజ్లో నాకు ఏమనిపించిందంటే, నేనే కనుక వీడియో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాను. ఇంకొకటి ఏంటంటే, స్కూల్ నుంచి నాకు స్టేజ్ ఫియర్ అనేది చాలా తక్కువ అండి. నేను చాలా యాక్టివిటీస్లో పాల్గొనేదాన్ని, డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ ప్రతి దాంట్లో నేను ఒక అసలు స్టేజ్ ఫియర్ ఉండేది కాదు. యాంకరింగ్ కూడా చేసేదాన్ని స్కూల్ టైంలో, ఇప్పుడు కాదు స్కూల్ టైంలో అనమాట. కాలేజ్కి వచ్చేటప్పటికి అవన్నీ అయిపోయి, అందుకని చెప్పి నేను ఒకరోజు మా హస్బెండ్తో అన్నాను, నేను కూడా ఒక ఓన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి అని. నువ్వు చెయ్యగలవా అని అడిగారు. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండి, నేను చేస్తాను అని. అప్పుడు మా హస్బెండ్ కూడా ఒకటి సరే అయితే అని చెప్పారు. ఒక వీడియో తీయగాని ఓకే నువ్వు బాగానే చేస్తున్నావు అని చెప్పి నాకు ఎంకరేజ్ చేశారనమాట. తన సపోర్ట్ లేదే నేను ఏమి చేయలేనండి. నాకు బ్యాక్గ్రౌండ్ తను చాలా సపోర్ట్ చేస్తారు. నేను ఏం చేస్తానన్నా, ఈ ఛానల్ స్టార్ట్ చేస్తానన్నా, తను నాకు చాలా సపోర్ట్ చేశారనమాట. నెక్స్ట్ ఏంటంటే, యాక్చువల్గా నేను నా ఆలోచన ఏంటంటే, నా మెయిన్ మోటివ్ ఏంటంటే, ఛానల్ స్టార్ట్ చేయడానికి జపాన్లో ఇక్కడ మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇక్కడ ప్లేసెస్ కానీ, ఇక్కడ వీళ్ళ కల్చర్ కానీ, ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనమాట నేను షేర్ చేయాలి అని అనుకున్నాను. ఈవెన్ కుకింగ్ రెసిపీస్, బ్యూటీ టిప్స్ ఇవన్నీ నేను షేర్ చేయాలనుకున్నానండి. అందుకని చెప్పే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి, మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.